ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ఎల్ఎల్ఎం చర్చ్ తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు దైవజనులు వర్తమానాన్ని బోధిస్తుండగా అందరి శ్రద్ధగా విని మన జీవితంలో అలవరుచుకుంటూ దినదినము దాన్ని జ్ఞాపకం చేస్తూ నడుచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరిని సహోదరులారా, ఈ సువార్త ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము వీక్షిస్తున్నటువంటి నా ప్రియ ఆత్మీయ సహోదరిని సహోదరులకు ప్రభుడేసుక్రీస్తు విలువైన ప్రశస్తమైన నామమున మీకు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి రోజు వాక్యానికి వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి దయచేసి త్వరగా ఇంకేమైనా పనుల్లో మీరు నిమగ్నమై ఉన్నట్లయితే వాటిని మరి ప్రక్కన పెట్టి మరి వలె దేవుని వాక్యాన్ని వినడానికి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చినట్లుగా ఈ టీవీ ముందు వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధపడి మీ కుటుంబాలతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మరి మీ కొరకు, మీ యొక్క కుటుంబ క్షేమం కొరకు, మీ ఆరోగ్యాల కొరకు అనుదినము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను. మేమే కాదు, నాతో పాటు నాతో ఉన్న ప్రార్థన గుంపు వారు కూడా అనుదినము మేము ప్రార్థిస్తూ సంఘక్షేమం కొరకు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇది గమనించగలరని మనం చేస్తూ మరి సమయంలో దేవుని వాక్యానికి వెళ్లే ముందు ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మరి మార్చి నెలలో లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు మార్చి నెల, ఏప్రిల్, మే నెలలో కూడా మనకి అంతగా మరి కరోనా వైరస్ కేసులు ఎక్కువగా కనిపించలేదు, తక్కువగానే ఉన్నాయి అంతంత మాత్రాన్నే. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ మరి లక్షలాది మంది ప్రజలు మన దేశంలో దీని బారిన పడి చాలామంది మరి వ్యాధిగ్రస్తులు అవడం, మరికొంతమంది మరణించడం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరికి సమాజానికి ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. కేవలము మనం చేయగలిగిన పాత్ర ఏంటో మనం చేస్తే ఆ చేయగలిగినటువంటి పని ద్వారా దానికి మించిన దేవుడు, ఈ పరిస్థితులకు మించిన దేవుడు ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తారు. ఈ వైరస్ ఇంత ప్రబలమయ్యి దీన్ని హరికట్టలేని పరిస్థితుల్లోకి మనం చేతులు దాటిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మరి దీన్ని హరికట్టాలన్నా, దీన్ని ఆపాలన్నా, నిర్మూలన చేయాలన్నా సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మాత్రమే దీన్ని స్వాధీనపరచగలడు. ఇది వాక్యాన్ని బట్టి నేను నమ్ముచున్నటువంటి నా ప్రగాఢ విశ్వాసం. క్రైస్తవ సహోదరిని సహోదరులందరూ కూడా నమ్ముతున్నటువంటిది కూడా ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడే దీనిని నిర్మూలన చేయాలి తప్ప ఎవరి వల్ల కాదు. అయితే మరి దేవుడు మన శరీరానికి కూడా కొన్ని భౌతిక సూచనలు ఇవ్వడం జరిగింది, అది వైద్యపరంగా. ఇది మాత్రం తప్పక మీరు పాటించండి. ఎవరు కూడా దయచేసి ఈ గత రానున్నటువంటి 10-15 రోజులు బయటికి రావద్దు. మీ గృహాల్లోనే ఉండి
ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప అనవసరంగా రావద్దని మనవి చేస్తూ ఉన్నాను. మరి మీరు చేయవలసిన రెండు ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మరి నీళ్లు కాసి చల్లార్చి గోరువెచ్చటి నీటితో ప్రతి ఒక్కరు కూడా వేడి నీళ్ళు మాత్రమే తాగడానికి ఇష్టపడండి. మరి ఎవ్వరు కూడా దయచేసి చల్లనీళ్ళు తాగవద్దని మనవి చేస్తున్నాను. రెండవది, మనందరి గృహాల్లో కూడా మరి పసుపు అనేది ఉంటుంది, ఆ పసుపుతో మరి ఆవిరి పట్టడానికి, వేడి నీటితో ఆవిరి పట్టడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. మూడవది, మరి బయటకు ఒకవేళ గమ్ముని ఎప్పుడైనా అప్రమత్తంగా తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే మాస్క్ ధరించి జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ రాగానే మళ్ళీ వేడి నీటితో స్నానం చేయండి. మీరు ఆ యొక్క స్నానం చేసిన తర్వాత ఆ బయటనే ఆ బట్టలు లేక వస్త్రాలు విడిచిపెట్టి మరలా మీ గృహాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఉంటూ ఒక విటమిన్ సి అనే ఒక ట్యాబ్లెట్ కూడా డైలీ ఒకటి తీసుకుంటూ, అలాగే గోరువెచ్చని పాలు, ఆ పాల్లో కొంచెం పసుపు కూడా వేసుకుని రోజు ఒక గ్లాస్ తాగగలిగితే ఇవన్నీ కూడా ఆరోగ్యానికి, శారీరక భౌతిక శరీరానికి దేవుడిచ్చినటువంటి ఆహార నియమాలు. తప్పక వీటిని పాటిస్తూ మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రార్థనలో ఎక్కువ గడుపుతూ మీ యొక్క ప్రతి భారాన్ని, చింతను దేవుని మీదనే వేసి ప్రార్థించాలని మనవి చేస్తూ ఈనాటి వాక్య ధ్యానానికి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మమ్మలను సజీవులు ఉన్న దేశంలో ఉంచి నీ కృపతో, నీ ప్రేమతో, నీ వాత్సల్యంతో మమ్మలను బ్రతికింపచేసిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నీవు మాకిచ్చినటువంటి ఊపిరిని బట్టి నీకు వందనాలయ్యా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ కూడి ఈ నా బిడ్డలు వాక్యాన్ని వింటూ ఉంటుండగా ప్రతి ఒక్కొక్క హృదయముతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, హృదయానికి కుటుంబానికి ఏది అవసరమైనదో ఆ వ్యక్తిగత జీవితానికి మీరే కావలసిన వర్తమానమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి నీ వాక్యమనే విత్తనాన్ని విత్తుచున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో పరిశుద్ధ వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సంఘటన మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తున్నట్లయితే చాలా భయానకంగా మార్చబడ్డాయి. ఒక వ్యక్తి ఒక ఇంటిలో ఒక తొమ్మండుగురినో, ఎనమండుగురినో, ఆరుగురినో, ఇద్దరినో, ముగ్గురినో కలిగి ఒక కుటుంబంలో ఒక యజమానిగా కానీ, ఒక యజమానురాలుగా కానీ, లేక ఒక కుమారుడిగా కానీ, ఒక కుమార్తెగా కానీ జీవిస్తూ ప్రేమతో ఆప్యాయతలతో జీవిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లయితే ఈ కరోనా వ్యాధి సోకిన వ్యక్తిని ఆ కుటుంబం నుంచి, ఆ సమాజం నుంచి దూరపరిచి ఒకవేళ తిరిగి ఆరోగ్యకరంగా వస్తే అతనికి లేక ఆమెకి పర్వాలేదు, కానీ ఒకవేళ జరగరానటువంటి సంఘటన, ఏదైనా మరణం కానీ సంభవించినట్లయితే కనీసము ఆ కుటుంబ సభ్యులు కూడా చూడడానికి లేక వెళ్ళి ఆ అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అనుమతి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నటువంటి ఈ భయానక పరిస్థితుల్లో ఒక సంఘటన ఏంటంటే, మరి మధ్యకాలంలోనే హృదయాన్ని కదిలించి వేసినటువంటి ఒక సంఘటన, ఒక భార్య భర్త కుటుంబము ఇద్దరు పిల్లలతో చాలా అన్యోన్యంగా ప్రేమతో ఆనందంగా గడుపుతున్నటువంటి కుటుంబంలో భర్తకు కరోనా సోకి చనిపోతే ఆ శవాల మధ్య ఒక శవంగా తన భర్తను పెడితే ఆ భార్య హృదయం తల్లడిల్లిపోయి చూడడానికి ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శవాల గది దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ మాత్ర దూరంలో పెట్టి, చాలా దూరంగా పెట్టి అక్కడ ఉన్న శవాల మధ్య ఆ శవాలకి 1, 2, 3, 4 అని నెంబర్లు ఇచ్చి ఆ శవాలకు నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఈ భార్య వెళ్ళి కనీసం పట్టుకుని ఇక ఏడ్చి బాధపడి తన బాధను వ్యక్తం చేయడానికి కూడా దగ్గరికి వెళ్ళనివ్వకుండా దూరంగా నిలవబెట్టి అదిగో దూరంగా ఉంచి ఆ డాక్టర్ లేక అక్కడ ఉన్న వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, చూడమ్మా ఆ 1, 2, 3 ఉన్నాయే అది కాదు,
నాలుగో నెంబర్లో కనపడుతుంది. ఆ నాలుగో నెంబర్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ శవమే నీ భర్తమ్మ అని చెప్తూ ఉంటుంటే, ఆ భార్య దగ్గరికి వెళ్ళలేక, కనీసం ముట్టలేక, అంత్యక్రియలు చేయలేక, ఇట్లాంటి భయంకరమైనటువంటి శోభను అనుభవిస్తూ అంత దూరం నుండి చూసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఇట్లాంటి సంఘటనలు ఎన్నెన్నో జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య మరి మనిషికి నిరాశ అనేది ఎక్కువగా చోటు చేసుకున్న పరిస్థితులు. ఇంకా బ్రతికి బట్ట కడతామా, లేక మన జీవితం ఇంక ఇంతేనా, ఇక ఎటుపోతుంది ఈ సమాజం, ఇంకా ఏమైనా మంచి రోజులు మనకు వస్తాయా అన్నటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఈ సందర్భంలో దేవుని వాక్యమును బట్టి మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని లేక వాక్యాన్ని బోధించాలని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మీకు నేను తెలియపరుస్తున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా అందరూ ఆలకించాలని మనవి చేస్తున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి హోషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఈరోజు ఒక ముఖ్య మూలపాఠంగా మీకు చదివించడం జరుగుతుంది. దయచేసి గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తీయండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకునుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చాలండి చాలండి, జాగ్రత్తగా వినండి. ఈ వచనాల్లో ఈ వచనంలో చాలా అంశాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి చివరి భాగంలో రాయబడినటువంటి వచనము, దాని మీద ఈనాటి ధ్యానాన్ని మరి మనం చేసుకుందాం. దయచేసి ఆఖరి భాగంలో రాయబడిన మాట ఏంటంటే, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చాలండి, ఈ మాట మనం ధ్యానం చేసే ముందు ఈ వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును అనే మాట ఎందుకు రాయబడింది, దాని ప్రాధాన్యత ఏంటి, దీని యొక్క విషయాన్ని మనం కులంకుషంగా చర్చించుకునే ముందు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈనాటి సమాజంలో ప్రపంచంలో చాలామంది దేవుని కొరకు అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే మోక్షము కొరకు అన్వేషణ చేస్తూ జపతపాలు చేస్తూ అనేక ప్రదేశాలను సందర్శించి పుణ్యమార్గాన్ని అన్వేషిస్తూ మోక్షాన్ని దేవుణ్ణి కనుగొనాలని మానవుని యొక్క తపన. అది ఏ దేశమైనా కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి, లేక ఏ మతమైనా కానివ్వండి. అయితే క్రైస్తవ గ్రంథమనబడిన పరిశుద్ధ గ్రంథమైన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమనబడిన బైబిల్లో ప్రత్యేక మనం చూసే ఓ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడే మనిషిని అన్వేషిస్తూ వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. గమనించండి, మనము అనేక రకాలైనటువంటి ప్రాంతాలకు పోయి ధనాన్ని హెచ్చించి లేనిపోయినటువంటి ఖర్చులు పెట్టి లేనిపోయినటువంటి ప్రయాసాలు పడవలసిన పని లేదు. దేవుని కోసం వెతుక్కుని అన్వేషణ పొందవలసిన పని లేకుండా దేవుడే స్వయంగా మానవ అవతారం ఎత్తి పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి మానవుడిగా మన మధ్య నివసించి తప్పిపోయినటువంటి ఈ జనాంగాన్ని వెతుక్కుంటూ వచ్చిన వాడు ఎవరు అని మనం పరిశీలన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యేసు అను ఒక నరుడుగా మన మధ్యన వెలసి మన మధ్య నివసించెను అని యోహాను సువార్త మన మా యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా దేవుడైయుండి మానవునిగా రిక్తునిగా చేసుకుని మన మధ్యలోనికి వచ్చి ఒక దాసుని రూపంలో మన మధ్యకు వచ్చాను అని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియపరుస్తుంది. అంటే దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నటువంటి ఓ చక్కటి ఆధిక్యతను దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు
ఎవరైతే మోక్షము కొరకు దేవుని కొరకు అన్వేషణ చేస్తూ ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారో, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కొరకు అన్వేషణ చేయవలసిన పని లేదు. దేవుడే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు ఇక్కడ దేవుని యొక్క వాక్య నుంచి తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడే ఎలా వస్తున్నాడంటే, మీ యొద్దకు లేక మన యొద్దకు వర్షము వలె వచ్చును అని రాయబడింది. ఈ సందర్భాన్ని కొంచెం కులంకషంగా ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఈ హోషియా అనే ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు మనం ధ్యానించగలిగితే, అక్కడ సందర్భం కూడా ఇంచుమించుగా అంతకంటే ఇంకా భయభ్రాంతులుగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలు ఒక చెరలో చిక్కబడ్డారు. ఈనాడు కరోనా వైరస్ లేక COVID-19 అనే ఒక వైరస్లో ప్రపంచం ఎలాగైతే చిక్కబడిందో, పరిస్థితి రాజు మనం చూస్తున్నాం కదా, నిరాశతో నిస్పృహతో ఏమైపోతామో అని భయ ఆందోళనతో ప్రభుత్వాలు, ప్రజలు, ధనిక పేద వర్గాలు లేకుండా ఈరోజు అతలాకుతలమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల మధ్య ఎలాగైతే ప్రపంచము, మన దేశము, మన రాష్ట్రము చిక్కబడిందో, అట్లాగనే ఇశ్రాయేలీ కాలంలో వారు కూడా చిక్కబడ్డారు ఒక భయంకరమైనటువంటి చెరలో. దాన్ని బబులోను చెర అని అంటాం మనం. వాళ్ళు రక్తపాతానికి గురయ్యారండి, ఘోరమైనటువంటి చావుకు గురయ్యారండి, బానిసలుగా బంధించబడ్డారండి. వాళ్ళ జీవితంలో నిరాశే తప్ప, నిస్పృహే తప్ప ఎటువంటి మార్గము, బయటకు రావడానికి అవకాశాలు కనపడలేని పరిస్థితులు అండి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు హృదయ వేదనతో తప్పించిపోతూ, ఇక మేము బ్రతికి, మన బాటలో చెప్పాలంటే బ్రతికి బట్ట కడతామా అన్నటువంటి ఆలోచన వాళ్ళకి సంతరించుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో, నిరాశలో, నిస్పృహలో దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయిన హోషియా మీదకు వచ్చి ఆ ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేవుడు మీ యొద్దకు లేక మన యొద్దకు వర్షం వలె రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పాడనంటే, దేవుని యొక్క సన్నిధి ఆ ఇశ్రాయేలు యొద్దకు రావడానికి ముందు వాళ్ళ పరిస్థితి వర్షం లేని పరిస్థితి అయిపోయింది. వర్షం లేని పరిస్థితి. ఇప్పుడు మనం వర్షం గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు తెలుసుకోబోతూ ఉన్నాం, నేర్చుకోబోతూ ఉన్నాం. దానికి ముందు ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వర్షము లేనప్పుడు ఏ విధంగా ఫలభరితము లేని గొడ్డుమోతు జీవితము, భయంకరమైనటువంటి కరువు విధంగా ఉంటుందో, అట్లాంటి అరణ్య అనుభవంలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈనాడు కూడా మన పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఆర్థిక మాంద్యం. ఇప్పుడు నిన్ననే చెప్పారు, ఈ నెలాఖరు వరకు కూడా ఎవరు బయటకు రావద్దు అని. ఏ ఇంటిలో చూసినా ఘోష కనపడుతుంది. ఏ ఇంటిలో చూసినా ఆర్థిక పరిస్థితులు, కనీసము తినడానికి ఆహారం దొరకలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ లోపలే ఉంటే మనం ఎలా బ్రతుకుతాం, బయటకు వెళ్ళకపోతే కనీసం రెక్కాడకపోతే డొక్కాడనేటువంటి పరిస్థితులు, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎలా అనే ఓ ప్రశ్న మిగిలిపోయిందే. అంతకంటే ఘోరంగా వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది, ఆనాటి పరిస్థితులు. ఎందుకో తెలుసా, వాళ్ళ పరిస్థితి ఎందుకు అంత దిగజారిపోయినటువంటి కఠోరమైన స్థితికి రాగలిగింది అని మనం చూస్తే, ఆ చరిత్రలో ఈ హోషియా గ్రంథమే మొదటి వచనాన్ని, ఈ 6వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలిగితే గమనించండి, అక్కడ ప్రవక్త చెప్తున్న మాట, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. గమనించండి, ఆయన మనలను చీల్చివేసెను అని స్పష్టంగా మనం చూస్తున్నాం. అంటే ఎందుకు దేవుడు వారిని చీల్చివేసే స్థితికి అప్పగించాడు, ఎందుకు ఆ చెరకి అనుమతించాడు, ఎందుకు ఆ అన్య జనాంగం మధ్యన రక్తపాతానికి గురైపోవలసి వచ్చింది, ఎందుకు దిక్కులేనటువంటి చావులు అని పరిశీలన చేస్తే, వాళ్ళు దేవుని వైపుకు ఉండవలసినటువంటి వారు దేవుని వైపుకు లేకుండా వాళ్ళు దేవునికి వీపును చూపించి వాళ్ళు త్రిప్పుకుని దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం మొదలుపెట్టారండి.
అందుకని పోయిన వారం మీకు వాక్యం చెప్పినప్పుడు ఈ టీవీలో మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. అదేంటంటే అక్రమము విస్తరించుట ద్వారా. ఇప్పుడు సమాజంలో ఏం పెరిగిపోతుంది అంటే అక్రమం విస్తరించిపోతూ ఉంది. ఓ ప్రక్క నుంచి వద్దురా బాబు వెళ్ళకుండా బయటకన్నా కానీ బయటకు పోయి పేకాటలు, బయటకు పోయి భయంకరమైనటువంటి అక్రమ వ్యభిచారాలు, జారత్వాలు, పనికిమాలినటువంటి త్రాగుళ్ళు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదండి. ఒక ప్రక్కనే చనిపోతున్న దిక్కులేని చావులు చూసుకోవడం, మనం బుద్ధి తెచ్చుకోకుండా బ్రతుకుతూ ఉన్నామంటే దీనికి కారణం ఏంటో తెలుసా? అక్రమం పెచ్చురేగిపోతూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా అక్రమానికి గురైపోయారు. అక్రమ జీవితానికి, పాప బ్రతుక్కి దిగజారిపోయారు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రవక్త చెప్తున్నాడు, ఈ స్థితి రావడానికి గల కారణం ఏంటంటే మనిషి చేసిన పాపము. మనిషి దేవుని తట్టు తిరగవలసిన వాడు దేవునికి వీపును చూపించి లోకానికి తిరిగి భ్రష్టుడిగా పాపంలో జీవిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ అక్రమాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు తిరుగుదాం రండి అని చెప్పాడు. అంటే వీళ్ళ మీదకే ఆ రోత బ్రతుకు, ఆ ఘోరమైన ఎండిపోయినటువంటి పరిస్థితి, రక్తపాతము, లేక ఆ కరువు, ఆ చెర ఎందుకిలా జరిగింది అని ఆలోచన చేస్తే కేవలము వారు దేవునికి వ్యతిరేకమైన రీతిలో జీవించడం ద్వారా ఆ స్థితికి దిగజారిపోవలసి వచ్చింది. ఇట్లాంటి దుర్మార్గమైన జీవితంలో మనం ఉన్నాము. ఇక మన జీవితం ఇక ఇంతే, ఇక మన బ్రతుకు ఇలాగే శూన్యమైపోతుంది, మనం నిరాశతో నిస్పృహతో మన బ్రతుకు ఇంతే అని అనుకున్నటువంటి పరిస్థితుల మధ్య ప్రవక్త లేచి నిలబడ్డాడు. ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, నిరాశతో కుంగిపోతున్న ఇశ్రాయేలు జనాంగమా, ఇక్కడితో ముగింపు కాదు. ఈ కరువో, ఈ కాటకమో, ఈ వైరస్సో, ఇది కేవలము, లేకపోతే ఈ దాడిలో, ఈ రక్తపాతమో, ఈ యుద్ధమో, ఈ చెరో, ఇక్కడితో ముగింపు కాదు, ఇక్కడితో అయిపోయామనుకున్నారా? లేదు లేదు, నీవు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఒక కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆ కార్యం ఏంటో తెలుసా? నీ దగ్గరికి, లేక నా దగ్గరికి, మన దగ్గరికి వర్షం వలె రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడే మన పాఠం ఏంటయ్యా అంటే, వర్షము వల్ల వచ్చే లాభాలు ఏమిటి? ఎందుకంటే దేవుడు వర్షంతో పోల్చబడ్డాడు. ఇక్కడ గమనించండి, కొంతమంది అంటూ ఉంటారు వానదేవుడు అని. ఆ దేవుడు, మన దేవుడు వానదేవుడు కాదు, కానీ వాన వలె పోల్చబడ్డాడు. రెండు, వానను అనుమతించాడు, వర్షాన్ని. అయితే వర్షం వల్ల ఉపయోగాలు ఏమిటి అనే దాన్ని మనం చూడగలిగితే, వర్షం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది భౌగోళికంగా, సైంటిఫిక్గా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు. కానీ బైబిల్లో ఓ ప్రత్యేకమైనటువంటి రెండు సందర్భాలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు వర్షం వలె మన యొద్దకు, లేక మీ యొద్దకు వచ్చును అని అంటే, దాని అర్థం ఏంటంటే వర్షము వల్ల ఏదో ఒక లాభం ఉంది, ఆ లాభము ఆయనతో పోల్చబడింది. ఇప్పుడు ఆయన దగ్గరకు నీ వస్తే, ఆయన వైపుకు నువ్వు మళ్ళించబడితే, ఆయన నీ దగ్గరికి వస్తే జరిగే కార్యం ఏంటంటే, వర్షము ఏ విధమైనటువంటి లాభాలు చేకూరుస్తుందో అట్లాంటి లాభాలు ఈరోజు నీకు, నీ గృహానికి, నీ కుటుంబానికి, నీ సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కలగబోతుంది. మనం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినా చాలా కొండలు చాలా ఎత్తైనటువంటి రీతిలో మనకు కనబడుతూ ఉంటాయి. ఆ కొండల మధ్య కనబడుతూ ఉంటాయి పెద్ద పెద్ద వృక్షాలండి. అది చాలా హుటారున పెరిగి ఆకాశాన్ని తాకినంతగా కనబడుతూ ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఈ రాళ్లలో ఇంత బలమైన, హెచ్చైన లావంటి వృక్షాలు ఇంత విశాలముగా ఎలా పెరిగిందబ్బా అని ఆలోచించండి. మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం, మనం వెళుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు. మనం ఒక మొక్కను తెచ్చి కావలసిన దాన్ని పెరట్లో నాటి దానికి రోజు నీళ్లు పోసిన అది బ్రతకదు. దానికి ఎంత కంచి కట్టి ఎంత జాగ్రత్తగా మనం చూసినా అది దానికి సరేటువంటి ఎదుగుదల, బొదుగుదల కనపడదు. కానీ ఆశ్చర్యం ఏంటో కానీ, మనం అలా పోతున్నప్పుడు ఆ బస్సులోనో లేకపోతే ఆ వాహనంలో వెళుతున్నప్పుడు ఆ కొండల మధ్య విస్తారమైనటువంటి చెట్లు కనపడుతూ ఉంటాయి. దానికి ఒక యజమాని ఉండు, దానికి ఎటువంటి నీరు పోసేవాడు ఉండడు, దానికి ఎవడు కూడా కంచి కట్టేవాడు ఉండడు.
కానీ ఆ చెట్లు ఆ రాళ్ల మధ్య అరణ్య ప్రాంతం మధ్య పెద్దగా హుటారుని ఎదుగుతూ ఉంటాయి. ఆ చెట్లు పచ్చగా ఉంటాయి. ఏంటబ్బా అని మనం ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది, వర్షము, గమనించండి, వర్షము ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చిన వర్షము ద్వారా ఆ చెట్టు ఏమవుతుందట, చక్కగా పెరుగుతుందట. గమనించండి, ఇప్పుడు అరణ్యములో అంత హుటాన్ని పెరిగినటువంటి వృక్షం ఉంది. ఒకవేళ నీవు వెళ్ళి లేక నేను వెళ్ళి చెట్టా చెట్టా నువ్వు ఎందుకు ఇంత ఎత్తున ఇంత హెచ్చుగా ఇంత పచ్చగా ఇంత బలంగా ఈ రాతిలి మధ్య ఈ నేల మధ్య ఎటువంటి ఉపయోగం లేనటువంటి రాతి ప్రదేశంలో ఈ అరణ్య ప్రదేశంలో ఎలా పెరిగావు అని అడిగావు అనుకో, అది ఇచ్చే సమాధానం ఏంటంటే, నా దేవుడు నాకు వర్షమును పంపించాడు. ఆయన పంపించిన వర్షము ద్వారా నేనేమయ్యాను తెలుసా, ఈ స్థితికి రాగలిగాను. ఈ స్థితికి పెరగడానికి గల కారణము వర్షము. ఇందులో ఆత్మీయ సత్యము దాగి ఉందండి. గమనించండి, వర్షము వల్ల వచ్చే మొదటి ప్రతిఫలం ఏంటంటే పెరుగుదల లేక ఎదుగుదల లేక అభివృద్ధి అని దాన్ని మనం చూస్తున్నాం. చెట్టు దేనికి సాదృశ్యమయ్యా అని మనం చూడగలిగితే దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుడు రాజుతో చెప్తాడు, రాజా రాజా నీకు కళ వచ్చింది, ఓ పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు మీద పక్షులు ఎన్నో ఉన్నాయి అని చెప్తూ చెప్తూ రాజా అంటాడు. అంటే చెట్టు దేనికి సాదృశ్యమో తెలుసండి, మానవునికి సాదృశ్యమై ఉన్నది. గమనించండి, ఈ లోకంలో రెండు రకాలైనటువంటి చెట్లుగా మనం చూడవచ్చు. ఒకటి అరణ్యములో వదిలిపెట్టినటువంటి ఎవడూ పట్టించుకోలేనటువంటి నిరాధారముగాను అనాథగా మిగిలిపోయిన చెట్లు కొన్ని ఉన్నాయి, కొన్ని కావాలని పెంచుకున్నటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అంటే మనుషులు రెండు రకాలుగా చెప్పవచ్చు, కొంతమంది అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మరికొంతమంది అందరినీ కలిగి అనాథలుగా బ్రతుకుతారు. కొంతమంది ఎలాగుంటారంటే గమనించండి, మాకు మాకు తల్లి ఉంటేనా ఎంత బాగుండు, వాళ్ళకలాగా మాకు తల్లిదండ్రులు ఉండి ఆస్తిపాస్తులు ఉండి బంధువులు ఉంటే ఎంత చక్కగా ఉండేవాళ్ళం మేము కూడా అని అనుకుంటారు. మాకెవ్వరు, నాకు తల్లి లేరు తండ్రి లేదు, నా జీవితం ఇలాగ ఇప్పడం గల కారణము నేను అనాథను కదా అని అనుకుంటారు కొంతమంది. మరికొంతమంది ఉంటారు, వారేం చేస్తారు తెలుసా, అందరూ ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు పల్లి ఉంది తండ్రి ఉంది అందరూ ఉన్నారు కానీ నాకు ఉపయోగం ఏమీ లేదు, అందరూ ఉండి నేను ఏమైపోయానో తెలుసా, అనాథగా మారిపోయానని చెప్పేవాడు మరికొంతమంది. ఆలోచించేయండి, నీవు అందరినీ కలిగి అనాథగా జీవిస్తున్నా లేక నీవు ఏమీ లేకుండా నిజమైన అనాథగా నువ్వు బ్రతుకుతున్నా? నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, ఆయన వర్షము అనగా ఆయన యొక్క వర్షం అనే ఆశీర్వాదము నీ మీదకి వస్తే నీవు అనాథవైనా లేక అందరినీ కలిగి అనాథగా బ్రతుకుతున్నా దిక్కులేని వ్యక్తివైనా నీ జీవితము ఉన్నతమైన ఫలఫలితానికి చేరుతూ ఉన్నది అని చెప్పడంలో ఎంతమాత్రము సందేహము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ఉదాహరణ బైబిల్ నుంచి మీకు తెలియపరుస్తాను. ఎవరూ లేరు, తల్లి తండ్రిని కోల్పోయింది ఒక చిన్న యవ్వన బిడ్డ. చిన్న వయసులోనే పుట్టగానే కొన్ని నెలల్లోనో సంవత్సరంలోనో తల్లి తండ్రిని కోల్పోయింది. ఎవరూ లేరు, మన జీవితానికి పెంచే నాదుడే లేడన్నట్టుగా బ్రతికినటువంటి ఒక చిన్న పసిగందు ఉంది. అది అంతంత మాత్రానే ఒక చిన్నానతోనో పిన్నానతోనో పెంచబడింది. ఏమనుకుందంటే, నాకు తల్లి లేరు తండ్రి లేరు అందరిని పోగొట్టుకున్నాను, నా జీవితం అంతా కూడా అనాథిగానే మిగిలిపోయాను, నాకెవరూ లేరే, నా బ్రతుకు అరణ్యం వలే ఉందే అని అనుకుంది. కానీ నా దేవుడు అనాథగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వర్షం వలె వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేశాడు తెలుసా, పర్షియా దేశానికే రాణిగా చేసేసాడు. ఆ రాణి అయిన ఎస్తేరు దగ్గరికి వెళ్ళి, ఎస్తేరమ్మా, ఏమ్మా నువ్వు ఈ పర్షియా దేశానికి ఇంత గొప్ప రాణిగా అవడానికి గల కారణం ఏంటమ్మా అని అంటే ఆమె చెప్పుద్ది, నేను ఈ లోకములో
అనాథగానే తల్లిదండ్రులు లేకుండా బ్రతికాను, అరణ్యములాగా అరణ్యములో నాటబడిన చెట్టులాగానే జీవించాను, నాకు దిక్కు మొక్కు లేకుండానే నాకు ఏ తలాంతు ఏ అవకాశాలు ఏ మేలులు ఏ గొప్ప గొప్ప తలాంతులు లేకుండానే బ్రతికాను. కానీ నా జీవితంలో జరిగింది ఏంటయ్యా అంటే నా దేవుడు వర్షం వలె నా యొద్దకు వచ్చాడు. వర్షం వలె నన్ను దర్శించగా నా జీవితము ఏమైందో తెలుసా? ఒక చక్కటి సరళ వృక్షం వలె, ఓ చక్కటి ఫలభరితమైనటువంటి వృక్షం వలె నా జీవితము పెరగడానికి గల కారణము దేవుడు నన్ను వర్షం వలె దర్శించాడు. బహుశా ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో నువ్వు దిక్కులేనిదాలా పడున్నావేమో. ఈ కరోనా వైరస్ల పరిస్థితులను బట్టి నీకు కనీసం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేవాడు కూడా లేడేమో, లేకపోతే నా కుటుంబంలో కనీసం నన్ను ఆదరించి పట్టించుకునే స్థితే లేదు. నా కుమారుడు విడిచిపెట్టాడు, నా కుమార్తె విడిచిపెట్టింది, లేక నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు, నా స్థితి ఎలా ఉన్నది అని బహుశా నీవు ఎక్కడో కూర్చుని మూలుగుచూ వేదన పడుతూ కృంగిపోతూ మాటలు వింటున్నావేమో. నా ప్రభు నిరాశతో ఉన్న దిక్కుమాలిన వేదనతో అరణ్యము వలె జీవించినటువంటి ఆ చెట్టును ఎలాగైతే దర్శించి వర్షముతో పెంచాడో నా దేవుడు నిన్ను పెంచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, వర్షము వల్ల వచ్చే మొదటి లాభం ఏంటో తెలుసా? వర్షము ఆ చెట్టును ఏం చేస్తుందో తెలుసా? పెంచును అని రాయబడింది. వర్షము ఆ చెట్టు ఎలాగైతే పెంచుతుందో వర్షంతో పోల్చబడిన ప్రభువు నీ దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, రప్పల్లో ఉన్నా, రాళ్ళలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఒంటరి జీవితంలో ఉన్నా, అనాథగా ఉన్నా, దిక్కుమాల స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నా ప్రభు నిన్ను పెంచునుగాక. ఆ ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే, ఆ ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే బహుశా నీవు కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నావేమో. ఆ కుమిలిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ భయానకమైనటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తూ కృంగిపోతూ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావేమో. నా ప్రభు నిన్ను ఇప్పుడు దర్శించబోతూ ఉన్నాడు, నా ప్రభు నీ వద్దకు రాబోతూ ఉన్నాడు, నా ప్రభు నిన్ను పెంచబోతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో నిరాశతో ఉన్నట్లయితే నిరాశను విడిచిపెట్టు, ఆశను స్వీకరించు. ఆ ఆశ క్రీస్తులోనే సాధ్యమో. ఎస్తేరు అంటది కదా, ఎస్తేరు ఎలా పెరిగావమ్మా? నా ప్రభు నన్ను పెంచాడు, వర్షంలా వచ్చాడు, వర్షం వల్ల నా జీవితాన్ని ఏం చేశాడు తెలుసా? వర్షం లాంటి ఆయన ఆశీర్వాదములు నాపై క్రమరించి నన్ను ఈ దేశానికి రాణిగా చేయగలిగాడండి. అందుకే వలే నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటో తెలుసు, నా ప్రభు ఆయన నిన్ను పెంచువాడు. రెండవది వర్షం వల్ల వచ్చిన లాభం ఏంటో చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 38వ వచనము చదువుదామండి. ప్రభు యోబుతో చెప్తున్న మాట ఇది. యోబు జీవితం కూడా అలాగే ఉంది ఇక్కడ, అది మరొక పాఠం. అయితే ఇక్కడ వర్షం చేస్తున్న రెండవ ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసండి. వర్షం జరిగిస్తున్న రెండో పని ఏంటంటే, గమనించండి, ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చూపిస్తున్నాను. ఓ పక్కన భూమి అన్నమాట, జాగ్రత్తగా వినాలి. ఓ పక్కన భూమి, మరో పక్క గమనించండి బెడ్డలు ఉన్నాయట. ఇప్పుడు ఈ రెండింటి మీద విత్తనాన్ని చల్లితే ఏదైనా ఉపయోగం ఉందంటారా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ధూళి మీద ఒక విత్తనాన్ని నాటామంటే అది మొలకెత్తుంది అంటారా? మనకు తెలుసు, చెప్పండి మొలకెత్తుద్దా? ఎత్తది కదా. ఆ మొలకెత్తే స్థితిలోనికి రావాలంటే ఆ ధూళిలో, ఆ భయంకరమైనటువంటి కఠినమైనటువంటి మంటిలో ఏం జరగాలో తెలుసా? వర్షము రావాలట. దేవునికి స్తోత్రం. ఆ వర్షము ఎప్పుడైతే వచ్చిందో ఆ నీళ్లుగా మారి ధూళిగా కఠినంగా ఉన్న ఈ మట్టి, లేక కఠినంగా ఉన్నటువంటి ధూళే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? బురదగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే బురదగా మారిందో ఆ బురదలో నుండి విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనం ఏమవుతుందో తెలుసా? మొలకెత్తబడుతూ ఉంది. దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠం ఉంది, ఆధ్యాత్మికమైన పాఠం, జాగ్రత్తగా వినండి. అదేంటో తెలుసా? ధూళి మన జీవితానికి సాదృశ్యం.
ఒకవేళ ధూళిలో ఉపయోగకరమైనటువంటి లక్షణాలు ఉండొచ్చు, కానీ మొలకెత్తించే లక్షణాలు సామాన్యత ఉండొచ్చు, కానీ అది మొలకెత్తించి దాన్ని ఒక ప్రయోజనాత్మకమైనటువంటి వృక్షముగా మార్చబడాలి, ఉపయోగకరంగా మార్చబడాలి, ఆ ధూళి బురదగా మార్చబడాలంటే తడవడానికి వర్షము రావలేను. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? భక్తుడైనటువంటి కీర్తనకుడు అంటాడు, నేను మట్టిని అంటాడు, నేను మట్టిని ధూళిని అంటాడు. ఆది కాండము మనం 3వ అధ్యాయము చూసినట్లయితే, 2వ అధ్యాయం చూసినట్లయితే, ఈ 2-3 అధ్యాయంలో మనిషి యొక్క నిర్మాణం ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని ఈరోజు మనము బైబిల్ స్వచ్ఛమనేది సత్యమైనది అని చెప్పడానికి ఒక కారణం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి, అందరూ కూడా చెవులు నివురికించి వినండి. మనిషి శరీరాన్ని నలిపినప్పుడు మట్టే వస్తుంది, మనిషిని కాల్చినప్పుడు పూడ్చినప్పుడు శరీరము మట్టే అవుతుంది. ఇది బైబిల్ ముందుగానే మానవ నిర్మాణం గురించి స్పష్టంగా వివరించింది. మనిషి కోతిలో ఉంచి వచ్చాడని చెప్తుంది సైన్స్, డార్విన్ థియరీ. డార్విన్ అనేవాడే చనిపోయే ముందు అన్నాడు, నా థియరీ ఏదో ప్రపంచానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి చేశాను తప్ప నేను వాక్యమే కరెక్ట్ అని చెప్పడానికి ఎంత మాత్రము కూడా వెనకంజ వేయడం లేదు అని చెప్పాడు. గమనించండి, మనిషి మట్టితో నిర్మాణం చేయబడ్డాడు అని చెప్పడానికి 2 ప్రాముఖ్యమైన గుర్తులు అందరూ వినొచ్చు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఒక వ్యక్తి శరీరాన్ని మనం నలిపితే ఈ శరీరం నుంచి వచ్చేది ఏదో తెలుసో మనకి మట్టే వస్తుంది. ఒకవేళ మనం కాల్చామనుకోండి, చనిపోయిన తర్వాత ధూళిగానే మారిపోతుంది. ఒకవేళ మనం పాతి పెట్టామనుకోండి, సమాధి చేసామనుకోండి, మట్టిగానే శరీరం మారిపోతుంది. బైబిల్ చెప్పింది మొన్నైంది అనగా మొన్నైన నీ శరీరము చనిపోయినప్పుడట మన్నుగా మార్చబడుతుందని బైబిల్ చెప్తుంది. ఇంత స్పష్టంగా దేవుని గ్రంథము మానవ నిర్మాణం గురించి, మానవ గమ్యము గురించి, మానవ జీవితం కొరకు, మానవ మనుగుడు కొరకు ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటుంటే ఎందుకండి బైబిల్ మీద బురద్జల్లుతారు? మనోనేత్రాన్ని మూయబడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాన్ని తెరువురుగాక. ఈరోజు సత్యాన్ని తెలుసుకుని, సత్యాన్ని స్వీకరించి, ఈ భూలోకము శాశ్వతమైనది కాదని గుర్తెరిగి, ఇప్పుడైనా క్రీస్తు ప్రభుల వారు అందించిన ఈ గ్రంథము స్వచ్ఛమనేది, విలువ అనేది చాలా యథార్థమైనదని స్వీకరించి, యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడంలో తప్ప మరో దిక్కు లేదని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. గమనించండి, ఇక్కడ మనిషి నిర్మాణం గురించి మనం చూస్తున్నప్పుడు ధూళి అంటే వర్షం రాకముందు ధూళికి ఏమాత్రం ఉపయోగం లేదు. ఒకవేళ దాంట్లో సామర్థ్యత ఉండొచ్చు, మొక్కను మొలిపించగల సామర్థ్యత ఉండొచ్చు, టాలెంట్ ఉంది, కానీ అది ధూళే. ధూళి తన సామర్థ్యతను బయటకు తీసుకురావాలి, ఆ మన్నుగా మార్చబడాలి, దాని నుండి విత్తనాన్ని మొలకెత్తింప చేయాలి అనే ఒక చక్కటి సామర్థ్యత బయటికి రావాలంటే ఆ ధూళి మీదకి ఏమి రావాలో తెలుసా? వర్షము క్రమరించబడాలి. అంటే ఒక వ్యక్తి తనంతట తాను జీవించినట్లయితే వాడు ధూళి లాంటోడే, వాడు బ్రతుకు ధూళే. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి, నా జ్ఞానముతో నా తెలివితో నేను ఇన్ని సంపాదించాను అని చెప్పి సంపాదిస్తున్నారే, ఇన్ని చిత్రాలు తీసామే, 100 కొలది మూవీస్ తీసామే, ఓ సినీ యాక్టర్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? కరోనా రాకముందు మాకు మేము గూళ్ళు కట్టుకుని జీవించాం, మాకు మేము పెద్ద ప్రపంచాన్ని కట్టుకున్నాం, ఇది గొప్ప ప్రపంచం అనుకున్నాం, మా జీవితమే గొప్ప ఉన్నతమైన స్థానం అనుకున్నాం. ఇప్పుడు మేము ఎందుకు పనికిరాని వాళ్ళమని అర్థమైపోయింది. మా గూళ్ళు, మా ఆలోచనలు, మా మేడలు, మా మిద్దెలు, మా ధనము సమస్తము వ్యర్థమని అర్థమైపోయింది. ఒక మానవుడిగా తెలుసుకోవలసిన సత్యాన్ని ఇప్పుడు మేము తెలుసుకోగలిగాం. తోటి మానవుని ప్రేమించుకుంటూ బ్రతికే కొద్ది రోజులైనా, జీవించే జీవితం అయినా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అని నేర్చుకున్నానని ఒక వ్యక్తి చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంది. ఆలోచించేయండి, మనిషి జీవితంలో ఒక ధూళి వంటి వాడు, ఈ ధూళి లాంటి వాడు ధూళిగా బ్రతికితే స్వార్థంగా బ్రతుకుతాం,
నీవు పాపిగా బ్రతుకుతాం, దుర్మార్గంగా జీవిస్తాం, ఉపయోగం లేకుండా బ్రతుకుతాం. ధూళి ఉపయోగం లేదు, వాడు కంట్లో పడింది అనుకోండి వాడికి హానికరమే. చిన్న గాలిగా రాగా ఆ గాలి ద్వారా ధూళి భయంకరంగా మారింది అనుకోండి మన కళ్ళలో పడినప్పుడు అది హానికరమే. మనుషులు ఈరోజు హానికరంగా మారిపోతూ ఉన్నారు, ధూళిగా తయారైపోతూ ఉన్నారు. వారి మాటలు వారి క్రియలు చాలా దుర్మార్గంగా బ్రతుకుతూ ఉన్నారు. నా డబ్బుందనో, నా అందముందనో, నా ఆస్తి ఉందనో మనుషుడు ఏమనుకున్నారు తెలుసా, నేను అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది నీవు ధూళివి, నీ ధూళి లాంటి నీ జీవితానికి ఒక విలువ రావాలి అని అంటే వర్షము క్రమరించబడవలేనో. ఎవరి వర్షం? పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తున్నది అదేంటో తెలుసా, దేవుడే వర్షం వలె వచ్చును అన్నాడు. అటు వర్షము దేనితో పోల్చబడింది అంటే దేవునితో పోల్చబడింది, దేవుని ఆత్మతో పోల్చబడింది. ఇప్పుడు ధూళిగా ఉన్నటువంటి నీ బ్రతుకు ఉపయోగకరముగా, ఒక సామాజ్యతకరముగా, 10 మందికి దీవెనకరముగా, ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఉండవలసిన జీవితము ఆశీర్వాదకరంగా రావాలని అంటే దేవుడిని దర్శించిన దాక. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో చేపలు పట్టుకుని నా బ్రతుకు, నా భార్య, నా పిల్ల బ్రతుకుతే చాలని స్వార్థంగా బ్రతుకుతున్నాడు ఒక వ్యక్తి. బ్రతికి బ్రతికి ఆఖరికి ఎంత స్వార్థం అంటే ఓ రోజుని యేసు ప్రభు వారిని పట్టేసుకుని చిత్రహింసలు చేయడానికి, సిలువను వేయడానికి సైనికులు తీసుకువెళ్ళిపోయినప్పుడు రోమా సైనికులు, అక్కడ ఒక పిల్ల అక్కడ కూర్చుంటుంది. అరే నీవు యేసు ప్రభులో ఒక శిష్యుడిగా తిరిగేవాడు కదా అని అంటే ఆ అమ్మాయికి, ఆ చిన్న అమ్మాయికి కనీసం చిన్న వాక్యం కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యుడు. ఏమో ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు నేను ఆయన ఎరగనే ఎరగనన్నాడు. అంటే గమనించండి, తన కొరకు తను బ్రతుకుతూ తన జీవితాన్ని స్వార్థంగా పెట్టి తినటం కోసం, త్రాగడం కోసం, బ్రతుకు కోసం జీవించి ఏదో సేవ చేస్తున్న యేసు ప్రభుతో ఉంటున్నామని నామకార్థం బ్రతికాడు పేతురు. దానికి ముందు చేపలు పట్టి ఆ చేపలు బ్రతుకుతో జీవిస్తూ నేనేదో నా జీవితం కొరకు బ్రతుకుతున్నానులే అని అనుకున్నాడు పేతురు. గమనించండి, ఒక ధూళి లాంటి పేతురు ఏం జరిగిందో తెలుసా, ఒకరోజు వర్షం దర్శించింది అతని జీవితంలో. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పేతురు అక్కడ నిలబడి, అక్కడ ఒక్క మాట నిలబడి, అక్కడ పిల్ల దగ్గర చిన్న పిల్లకు భయపడి యేసు ప్రభు గురించి ఒక్క మాట చెప్పలేనటువంటి ఈ శిష్యుడు, ఈ ధూళి ఇప్పుడు అనేక వేల మంది ప్రజల ముందు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటుంటే అక్కడే 3,000 మంది గంటలో రక్షించబడ్డారు, ప్రభుకి మహిమ కలుగును గాక. పేతురు, ఏంటయ్యా నీ యొక్క ధైర్యానికి కారణము, ఏంటయ్యా నీ సామర్థ్యతకు కారణము, ఎందుకయ్యా ఒక ప్రసంగానికి ఇంతమంది రక్షించబడ్డారు? ఆనాడు నువ్వు నీ మీదకి ఒక చిన్న పిల్ల వచ్చి దాడి చేస్తే ఎవరో అని భయపెట్టి యేసు ప్రభు నాకు తెలియనే తెలియదని చెప్పి బొంకావే, అబద్ధమాడవే, ధూళ్ళకు బ్రతికావే, ఇప్పుడు ఇంత దృఢంగా ఉండడానికి గల కారణం ఏంటయ్యా అని అడిగితే పేతురు అంటాడు, అయ్యా నన్ను నా జీవితాన్ని పరిశీలించినప్పుడు 2 భాగాలు. అదేంటంటే నేను వర్షములను దర్శించక ముందు నేను ధూళ్ళగా బ్రతికాను, ధూళినే, ఉపయోగం లేదు, ఎట్టి గాలి ఎత్తట్టు ఊగాను, ఎలా మడితేలా మాట్లాడాను, ఎలా మడితేలా తిరిగాను, ఎలా మడితేలా చేశాను, ఎప్పుడు మడితేప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాను, కానీ 10 రోజులు ప్రార్థనలో గడపడం మొదలుపెట్టాను. ఆ మేడగదిలో, ఆ మేడగదిలో ఎప్పుడైతే ఆ 70-120 మంది ఆ యొక్క సమూహంతో కూడి ప్రార్థన చేయడం మొదలు పెట్టామో ఆ మేడగదిలోకి ఒక వర్షం దర్శించింది. దర్శించగా ఆ వర్షము నాపైకి రాగా ధూళి లాంటి నా బ్రతుకును, ధూళి లాంటి నా మాటలను, ధూళి లాంటి నా ప్రవర్తనను ఇప్పుడు ఏం చేసిందో తెలుసా, దృఢంగా నిలబెట్టింది, నాలో ఉన్న సామర్థ్యతను బయటకు తీసుకువచ్చింది. కారణం ఏంటో తెలుసా, నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వర్షం వలె నా యొద్దకు దర్శించాడు. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ పరిస్థితులను బట్టి దిగజారిపోయి సంఘాలు లేవు, కానుకలు లేవు, విశ్వాసులు దరికి చేరనివ్వడం లేదు. కనీసం ఈ సేవకుడు తింటున్నాడో తాగుతున్నాడో ఎలా ఉన్నాడో ఏంటో అని ఎవరో పట్టించుకోవడం లేదు అని సేవకులు, విశ్వాసులు అయితే కనీసం సేవకుని కూడా ఇంటికి రాలేనివ్వలేని పరిస్థితులు. ఈరోజు పరిస్థితులు భయానికి ఇంకా తయారయ్యి మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా పరిస్థితుల్లో, మా గృహాల్లో ఉన్నటువంటి ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి మా జీవితము ఇంతేనా, ఇంకా మా బ్రతుకు అయిపోయిందా అని ఒక ధూళి వలె నా వల్ల ఏమీ జరగదు, నా వల్ల అయిపోయింది సమస్తం అని అతలా కుతలమైపోయి కంగారు పడుతూ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ధూళి వలె నువ్వు బ్రతుకుతున్నట్లయితే, లేదా నీ జీవితము ధూళి కలిగి ఇంకా ధూళి లాంటి మాటలతో, ధూళి లాంటి దోషలతో, ధూళి లాంటి పాపముతో, ధూళి లాంటి స్వభావంతో, స్వార్థంతో నువ్వు ఇంకా బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఈ భయంకర దినాల్లో కూడా ఇంత ఘోరమైనటువంటి వైరస్లు వచ్చి ప్రపంచాన్ని అతలకుతలం చేస్తుంటే ఇంకా నువ్వు ధూళిగా బ్రతుకుతున్నావేమో దుర్మార్గంగా, ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకుని ఆ దేవుని వైపుకు నువ్వు తిరిగినట్లయితే నా దేవుడు వర్షం వలె నేను దర్శించబోతూ ఉన్నాడు. వర్షం వలె దర్శిస్తే రెండు కార్యాలు, ధూళిగా ఉన్న నీ బ్రతుకు బురదగా మార్చబడుతుంది, అనగా నీవు ఫలభరితంగా మార్చబడతావు, సారవంతంగా మార్చబడతావు, దీవెనకరంగా మార్చబడతావు. వర్షము వచ్చినప్పుడు ఆ యొక్క వృక్షం ఏ విధంగా పెంచబడుతుందో నీ జీవితము కూడా ఆశీర్వదించబడుతూ ఉంది. ఈ చివరి మాటలో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ కరోనా దినాల్లో ప్రపంచం ఏం చేయాలో, మన దేశము, మన రాష్ట్రము ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని గ్రంథమే మనకు దిక్కు, గుర్తెట్టుకోండి. దేవుని గ్రంథంలో సమస్తము మనకు ముందుగానే ప్రభు రాయించాడు. దేవుని తెలుసుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, రానున్న దినాల్లో నువ్వు ప్రభువుకు, ప్రభు కొరకు నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలిగితే, సేవకుడా నీవు, నీ సంఘము, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలను ప్రభు కోసం, ప్రభు వైపుకి మార్చగలిగితే, ఇశ్రాయేలు యొద్దకు దేవుడు ఏ విధంగా వర్షం రూపంలో దిగివచ్చి ధూళిలా ఉన్నటువంటి ఇశ్రాయేలును ఒక చక్కటి బురదగా ఫలభరితంగా మార్చాడు, సమర్థవంతంగా మార్చాడు, ఒక విలువగా మార్చాడు. వర్షం వలె వచ్చి ఆ యొక్క ఎండినటువంటి భూమి లాంటివి, ఎండిన చెట్టు లాంటివి, అరణ్యంలో ఉన్న వృక్షములను ఏ విధంగా పెంచాడో వర్షము ద్వారా, అలా నిన్ను నన్ను ఆయన భద్రపరిచి కాపాడి ఒక మంచి రోజు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. రానున్న దినాల్లో ప్రభు మనలను వర్షం వలె దీవించబోతూ ఉన్నాడు. నిరాశను విడిచిపెట్టండి, నిరాశను విడిచిపెట్టండి, నిస్పృహను విడిచిపెట్టండి, ఏమో అయిపోతాం, ఏం జరుగుద్దో భయాందోళనను విడిచిపెట్టండి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం. హోషియా ప్రకటిస్తున్న మాట ఇదే, నా ప్రభు నీ ఇంటిలోనికి, నీ గృహంలోనికి, నీ సంఘములోనికి, మన పరిచర్యలోనికి, మన కుటుంబాల్లోనికి ప్రభు ఒక వర్షం వలె దిగివచ్చి దర్శించునుగాక. ప్రార్థించుకుందాం. తల వంచండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎవరైనా సరే ధూళిగా, రోతగా, విచ్చలవిడిగా జీవిస్తున్నట్లయితే, ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా, ఇంత ఘోరమైన సంఘటనలు, ఇంత విలువైన వాక్యాన్ని విని కూడా కళ్ళు మూసుకుని ఇంకా బ్రతుకుతున్నట్లయితే, ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకుని నీ పాపాన్ని విడిచిపెట్టి రానున్న కాలంలో నీ జీవితాన్ని దేవుడు వర్షం ద్వారా దర్శించే స్థితిలోనికి మార్చుకో. అలా కాకున్నట్లయితే దేవుని ఉగ్రత మీద పడే ప్రమాదము ఉంది. ఇప్పుడైనను నీ జీవితాన్ని, నీ దుష్టత్వాన్ని, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపుకు తిరుగు. ప్రభు ఒక వర్షం వలె ఆయన దర్శించబోతూ ఉన్నాడు, నిన్ను పోతూ ఉన్నాడు, నిన్ను పోషించబోతూ ఉన్నాడు, నిన్ను ఒక సమాజ్యతలోనికి నడిపించబోతూ ఉన్నాడు. నాకెవరూ లేరు అని దిక్కు లేదు, నాకు ఆధారం లేదని కృంగిపోతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభు నీకు దిక్కును చూపించబోతూ ఉన్నాడు. జనాంగాన్ని ఏ విధంగా దర్శించి నిరాశతో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆశతో నింపి, వర్షంతో తడిపి, ఒక ఫలభరితంగా పెంచాడు. ఈరోజు నీకు నాకు అదే వాగ్దానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఈ వర్షాకాల సమయంలో ఈ వర్షాలు ఒకవేళ కురిసినా కురవకపోయినా ఈ సామాజికమైనటువంటి భౌతికమైన వర్షము కాదు, కానీ ఈ వర్షము
పరిశుద్ధాత్మ వర్షము. ఈ వర్షము దేవుని యొక్క ఆశీర్వాదాలకు సూచనగా ఉన్నది. ఈ వర్షము దేవుని యొక్క తాకిడికి సూచనగా ఉన్నది. ప్రభువా, నన్ను దర్శించు నాయన, నా కుటుంబాన్ని దర్శించు నాయన, నీవే వర్షం వలె నా మీదకి నా కుటుంబానికి రండి ప్రభువా అని నువ్వు ప్రార్థించగలిగితే, నీ ఉన్న స్థానంలో కుర్చీలో కూర్చుంటే దిగో, మోకరించు, ప్రార్థనలోకి భవించు. ఓ సహోదరి సహోదరుడు, ఎప్పుడు ఎలా ఉన్నావో నీ స్థితిని ఒక్కసారి ప్రభు దృష్టికి అప్పగించి ప్రభు వైపుకి తిరుగుతావా? నీ జీవితాన్ని ప్రభు వైపు మరలుస్తావా? ఇప్పుడే నా ప్రభు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు, ప్రార్థించుకుందా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఆనాడు నిరాశతో ఉన్న ఇశ్రాయేల్ యొక్క జనాంగానికి ఒక ప్రవచన వాక్యాన్ని, వాగ్దానాన్ని ఇచ్చి హోషియ ద్వారా వర్షం వలె ఫలభరితంగా నింపిన దేవా, మా సమాజము, మా దేశము, మా ప్రజలు, క్రైస్తవ లోకము, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కొక్క జీవితాలు ధూళి వలె, నిరాశతో, నిస్పృహతో ఎండిన అరణ్యం వలె, ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల నలిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామయ్యా. ప్రభుత్వాన్ని, ప్రజలను, క్రైస్తవ సహోదరిని, సహోదరులను, సమాజంలో జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దర్శించి నీ వర్షమనే ఆత్మతో మీరు నింపండి, నీ వర్షమనే దీవులతో మీరు నింపండి. ప్రతి ప్రజ కూడా నీ వైపుకు తిరిగి నిన్నే ప్రభు అని సేవించే ధన్యత ఈ చివరి అవకాశం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం ద్వారా ప్రతి కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు దయచేయమని, ప్రతి విధమైన వైరస్ నుంచి, బలహీనత నుంచి మీరు తప్పించి కాపాడి, మరణమును తప్పించి కాపాడి, ధూళి నుండి తప్పించి కాపాడి, నీవే ఒక ఫలభరితంగా మా కుటుంబాలను, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను భద్రపరిచి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మరియు పరిశుద్ధాత్మ త్రియాక దేవుని యొక్క అన్యోన్య సహవాసు మాదన్న సన్నిధి ఇక్కడ కూడిన మన ఎల్లరికును, గృహాలకును, సంఘాలకును ఆయన కృప సదాతోడయుండి నడిపించునుగాక, ఆమేన్.